ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచను, బాధుడే బాధుడు అని చెప్పి మాట్లాడాడు. అసలు ఈ బాధుడు అసలు ఎవడో తట్టుకోలేకపోతున్నారు, చెప్పుకోలేకపోతున్నారు. ఎప్పుడు చెప్తారు? ఓటేసేటప్పుడు చెప్తారు. అలాగా చెప్పాడంటే చేయడంతే, చెప్పాడంటే చేయడంతే. 99.7% చేస్తానంటాడు. ఆ 0.3 ఎందుకు వదిలేసాడు నాకు తెలియదు. అసలు 97.3 వరకు కరెక్ట్ చేయలేదు, ఓ 0.3 చేశాడంతే చెప్పింది. కానీ రివర్స్లో చెప్తాడు, రివర్స్ ఇంజనీరింగ్ లాగా అన్నీ రివర్స్. నేను ఈ మధ్యన ఇంటర్వ్యూ అంటే నేను కాగితం కూడా ప్రింట్అవుట్ తీసుకున్నా, అనుకోకుండా చదివా. అదేంటంటే, అంటే మా వాడు క్రిస్టియన్ కాబట్టి చెప్తున్నా, ప్రసంగి 10.2, జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును. అంటే రైట్ హ్యాండ్, జ్ఞాని యొక్క హృదయము కుడి చేతిని తగ్గ ఆడిస్తాడు. బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును అని బైబిల్లో ఉంది. నిజం, ప్రామిస్, చూసుకోండి. బాబు అంటే అసలు ఏంటి ఇప్పుడు? ఎందుకంటే గతంలో కూడా నాకు ఎవరో చెప్తే వెరిఫై చేశా, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడుతును అని చెప్పి బైబిల్లో ఉంది. అది కూడా మనం ఫాలో అవ్వట్లే. మావాడు అలా మదర్ పాపం బుక్ కట్టుకుని తిరిగేవారు. మరి అతను చదివాడా చదవలేదా అంటే వేరే ఎడ్యుకేషన్ కదా బైబిల్. చదివితే మరి కుడి చేతిని ఆడించడం మానేసి ఎడమ చేతిని ఎందుకు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.